హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి సత్య హెయిర్ చూపిస్తుంది ఏంటి స్టార్టింగ్లోనే అనుకుంటున్నారా? అదేనండి, హెయిర్ కట్ వీడియో అయితే చేశాను. బాగా పలుచగా అయిపోయిందని చెప్పేసి హెయిర్ కట్ చేయించేసానండి. పార్లర్కి అయితే వెళ్ళాను. వాళ్ళ గార్డెనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. స్టార్టింగ్లోనే మొక్కలు మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా అయితే పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి. వెయిటింగ్ హాల్లో పెట్టారండి. వెయిటింగ్ హాల్ అంటే మనకు ఓపెన్ ప్లేస్లోనే ఉంది. చుట్టూ అయితే మంచిగా గార్డెనింగ్ చేశారు. అవేంటంటే మంచి మంచి కుండీలు పెట్టారండి, కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో కప్పులు ఉంటాయి కదా మనం కాఫీ తాగే కప్పులు, అవి కూడా కొంచెం వేస్ట్ పడేయకుండా వాటిల్లో కూడా పెంచేశారు, చాలా బాగున్నాయండి. రకరకాల మొక్కలు అయితే ఉన్నాయండి, అది కూడా ఇంచక్క కలర్ఫుల్ కప్పుల్లో అన్ని డబ్బాలు జాడీలు అన్నిట్లో వేశారు. ఇవి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, ఇదైతే వాళ్ళే ఓన్గా తయారు చేశారండి. మీకు కూడా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా ఇలా గార్డెనింగ్ చేసుకోవచ్చనే ఐడియా అయితే మీకు వస్తుంది. చూస్తున్నారు గవ్వలతో కూడా ఇలా కట్టారండి, ఎంత అందంగా ఉందో చూడండి. అసలు మొత్తం అంతా మీరు కూడా లుక్ వేసేయండి. పార్లర్ నేమ్ వచ్చేసి డ్రీమ్స్ బ్యూటీ పార్లర్ అండి. మనకి వెంకటేశ్వర సెంటర్కి దగ్గరలోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నెంబర్ అయితే ఇస్తాను. మొత్తానికైతే హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా కష్టంగా ఉంది హెయిర్ కట్ చేయించాలంటే, కానీ తప్పట్లేదు. ఎందుకంటే బాగా పలుచగా ఉండి జడ వేసినా కానీ వెనక్కి తిరిగిపోతుంది, అంత పలుచగా అయిపోయింది. నాకు హెయిర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరగాలన్నా కూడా కంపల్సరీ కట్ చేయించాలి, ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ చాలాసార్లు అయితే అలా పెంచడం కట్ చేయించడం జరిగింది. కట్ చేయించిన తర్వాత ఇంకా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. నాకైతే హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికైతే కట్ చేయించేస్తున్నాను. కట్ చేయించిన తర్వాత మళ్ళీ పొడవ జాడు గుర్తొస్తూ ఉంటుంది, ఇంకప్పుడేం చేయలేం కదా. పెంచడానికి ఇంట్రెస్టింగ్గా మళ్ళీ రకరకాల ఆయిల్స్ ఏవో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం కదా, చూద్దాం నాకు పెంచాలని అనిపిస్తుందో తర్వాత ఇంక ఇలానే కట్ చేస్తూ ఉంటానో తెలీదు, చూద్దాం. మొత్తానికైతే లుక్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మేడం వచ్చేసి మనకి తణుకులో రెండు పార్లర్స్ అయితే ఉన్నాయండి. ఇది హోము పార్లరు, రెండు ఒకే చోట ఉంటాయి. మెయిన్ బజార్లో కూడా ఇంకొక పార్లర్ అయితే ఉంది. ఈవిడ పేరు శాంతి మేడం అండి. ఈవిడ ఏంటంటే శారీస్కి పెయింటింగ్ వేస్తారు. ఈ మేడం మల్టీ టాలెంటెడ్ అండి, అన్ని రకాల విద్యలు అయితే ఉన్నాయి మేడం దగ్గర. అలానే బ్యూటీ పార్లర్ కోర్సులు కూడా నేర్పిస్తారు, సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరే జాబ్ కూడా ఇస్తారు. తణుకు లోకల్లో ఉన్నవారికైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, ఆవిడ నెంబర్ అయితే నేను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేయించుకోండి, అన్నీ రీజనబుల్ ప్రైజెసే, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఉండదండి. అంతా ఎక్కడికక్కడ శానిటైజ్ చేస్తున్నారు, ఎవరైనా రాగానే చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా శానిటైజ్ చేస్తున్నారండి. కోవిడ్ నిబంధనలు అయితే బాగా పాటిస్తున్నారు, వచ్చిన వారికి కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం లేట్ అయినా కానీ చాలా నీట్గా అయితే చేస్తారండి. ఏదైనా కానీ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. లాస్ట్లో మొత్తానికి నా హెయిర్ కట్ లుక్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.